Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక జగన్ కూడా హౌస్ అరెస్ట్ చేస్తారేమో. నిమ్మగడ్డ ఆదేశాలపై చర్చ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ జారీ చేసిన ఆదేశాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక కేబినెట్ మంత్రిని గృహ నిర్బంధం చేసే అధికారం ఎన్నికల కమిషనర్కు ఉంటుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇదే నిమ్మగడ్డ ఈ ముఖ్యమంత్రిని 21వ తేదీ వరకు హౌస్ అరెస్ట్ చేయండి, మీడియాకు దూరంగా ఉంచండి అంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తాడా? నిజమే, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పటి వరకు నిమ్మగడ్డను సరిగ్గా ట్యాకిల్ చేయలేక చేతులు తెస్తున్న జగన్ కు పరిస్థితి ఎలాగే ఉంటే అది తప్పకపోవచ్చు. అవును, నిమ్మగడ్డ కిలుగుతూనే ఉంటున్నాడు. తనకు పోయేదేమీ లేదు. ఇప్పుడు ఈ జాస్తి సెలమేశ్వర్లు, తన సలహాదారులు నయా పైసాకు జగన్ కు ఉపయోగపడడం లేదు. నిమ్మగడ్డ ఏ శాఖ పరిధిలోకి వస్తాడో అదే శాఖ మంత్రి పెద్దిరెడ్డిని 21 వరకు ఇంటి నుంచి బయటికి రావద్దని నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు తాజా ట్విస్ట్. కథ పాకాన పడుతోంది. జగన్ యంత్రాంగం ఒక్కడిని కౌంటర్ చేయలేక దిక్కులు చూస్తోంది. పెద్దిరెడ్డి చేసిన తప్పేమిటయ్యా అంటే, ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎవరైనా రిటర్నింగ్ ఆఫీసర్లు వ్యవహరిస్తే బ్లాక్ లిస్ట్ చేస్తామని ప్రకటించడం. మరి సర్వ ఆమోదనీయమైన ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తూ సాక్షాత్తు ఎన్నికల కమిషనరే వ్యవహరిస్తుంటే ఏం చేయాలి? ఒకసారి సుప్రీం ఎన్నికల సంఘమే ఆయన ఫైనల్ గా చెబితే అది అల్టిమేటా? మరెందుకు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టులో రిట్లు వేయడం లేదు? అసలు నిమ్మగడ్డకు కౌంటర్ అని భావించే ప్రివిలేజ్ కమిటీ ఆయనకు ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదు? జగన్ భయపడుతున్నారా? నిమ్మగడ్డపై అవుట్ రైట్ గా వెళ్లే సాహసం ఎందుకు చేయడం లేదు? ఇది సగటు వైసీపీ ఫ్యాన్ సందేహమే. ఒక వ్యక్తి రాగద్వేషాలు ఏకంగా సిస్టమ్ నే అతలాకుతలం చేసేంత డొల్ల నియమం మనది. రేషన్ తీసుకెళ్లే వాహనాలు రంగులు మార్చండి అని ఆదేశించాడు నిమ్మగడ్డ. సమస్య సివిల్ సర్వీస్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే ముస్సోరి ట్రైనింగ్ సంస్థది. లేకపోతే ఏమిటిది? ప్రజలు అంత పెచ్చోళ్లా? ప్రజల్ని అవమానిస్తున్నారా? ఒక వ్యక్తి ఆలోచన లోపాలు సిస్టమ్ కు శాపాలు కావాలా? రేషన్ వెహికల్ రంగులు చూసి జనం తమ ఓట్లను నిర్ణయించుకుంటారా? ప్రజలకు విజ్ఞత లేదా? పక్కాగా ఇది ఓటర్లను అవమానిస్తున్నట్లే లెక్క. పైగా రంగులకు పార్టీల పేటెంట్లు ఉంటాయా? మరి మూడు రంగుల జెండా ఎగరేస్తే అది కాంగ్రెస్ కు అనుకూలం కాదా? అయినా పంచాయతీ ఎన్నికలే పార్టీ రహితం అన్నప్పుడు ఇక పార్టీ రంగులతో రేషన్ వెహికల్స్ తో లింకేమిటి? అసలు వీటన్నిటికన్నా తాత్కాలికంగా జగన్ ప్రభుత్వాన్ని అభ్యన్సలో పెట్టేయడం చాలా బెటర్ కదా. మరి నిమ్మగడ్డ ఆ ఆలోచన కూడా చేస్తున్నారేమో. చూస్తుంటే ఆయన తీరు అలాగే ఉంది.